వాహిని ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఈ యొక్క ఛానల్ని విస్తరిస్తున్నటువంటి వాళ్ళు తప్పక ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి ఈ సమస్యతో బాధపడే వాళ్ళకు షేర్ చేసినట్లయితే తప్పక వాళ్ళకు ఈ యొక్క వైద్యం ఉపయోగపడుతుందని మనవి చేస్తూ ఈరోజు విషయానికి వస్తే అనేక రకాల చర్మ వ్యాధులు దాదాపు కొన్ని వందల రకాల చర్మ వ్యాధులతో బాధపడే వాళ్ళను నేను ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నా అటువంటి వాళ్ళకు మన ప్రకృతిలో అనేక మూలికలు అనేక విధానాలుగా తయారు చేసుకునేది మన పూర్వీకులు ఎన్నో గ్రంథాల రూపంతోనూ అంతేకాకుండా మహర్షులు మనకెన్నో తెలియజేసిపోయారు అయినా ఇవి మీరు ఆచరించకుండా హాస్పిటల్ చుట్టూ ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కొంతమందికి అవుతే సంవత్సరముల తరబడి ఆ వ్యాధులు నయము కాక మానసికంగా కుంగి కుసించిపోతున్నారు ఎక్కడైనా నలగరలో కూర్చున్నప్పుడు ఇటువంటి సమస్య ఉండేవాళ్ళు మనసులో ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అని బాధపడుతూ నలగర్లో కలిసి తిరగడం కూడా మానేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మీకని మీకోసమని చక్కగా ఈ వైద్యాన్ని మీకు తెలియజేయను తప్పగా ఆచరించండి శాశ్వత నివారణ అయ్యి తీరుతుందని మీకు తెలియజేయను ఇది మీరు మీరుగానే తయారు చేసుకోండి ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు దీనికి కావాల్సినటువంటి పదార్థాలలో మనము వేస్ట్గా బయట పడేస్తున్నటువంటి చిప్ప కేవలం కొబ్బరి చిప్పలు దీన్ని తీసుకొని వచ్చి చక్కగా ఇలా ముక్కలు కొట్టుకోండి చిన్న చిన్న పీసులుగా ముక్కలు కొట్టుకొని దీనికి ముఖ్యంగా కావలసినటువంటిది ఒక కుండ ఈ మట్టి కుండను తెచ్చుకొని దీంట్లోకి ఈ యొక్క పగల కొట్టినటువంటి చిన్న పీసులుగా ఉన్నటువంటి ఈ యొక్క కొబ్బరి చిప్పలను కుండ నిండా పుళ్ళు కుదించి గ్యాప్ లేకుండా పొల్లుగా నింపండి దీనికి ముందుగా ఒక అడుగున చిన్న రంధ్రమును అమర్చుకోవాలి ఇక్కడ చూడండి మీకు రంధ్రాన్ని అమర్చాను ఇక్కడ చూసారా ఆ విధంగా ఒక రంధ్రాన్ని అమర్చుకొని దాని నిండా చిప్పలు వేసి ఆ తర్వాత దీనికి మూకడ అని ఒకటి తెచ్చి దీనికి అమర్చి బంక మట్టి ఒక మట్టిని బాగా మెత్తగా పిసుకొని దానికి మెత్తి సీలి వేసేయాలి మందంగా సీలు వేసి లోపల ఉన్నటువంటి గాలి బయటకి రాకుండా బయట ఉన్నటువంటి గాలి లోపలికి జ్వరపడకుండా సీలు వేసుకోండి తర్వాత ఖాళీ జాగా నిర్ణయించుకొని ఆ జాగాలో గుంతను కొట్టుకోవాలి గుండుగా గుంత కొట్టుకొని ఈ యొక్క కుండ అమర్చిన తర్వాత కూడా సుట్టు ఒక ముక్కాలడుగు సుట్టు ఎటు చూసినా సుట్టు ముక్కాలడుగు గ్యాప్ ఉండేటట్లు గొంతను కొట్టి పైన కూడా దాదాపు ఒక అడుగు లోతులేకి ఇది అమర్చేటట్లు ఉండాలి పైన కూడా మళ్ళీ గ్యాప్ ఉండాలి గుంత ఇలా కొట్టి చివరిగా ఒక రాగి చొమ్మును తీసుకొచ్చుకోవాలి ఈ యొక్క చొమ్ము ఆ గుంతలు అమర్చినప్పుడు అటు ఇటు పడిపోకుండా ఉండడానికి ఈ చొమ్ముకు తగినట్టుగా చిన్న గుంతను మళ్ళీ కొట్టుకోవాలి గుంత లోపల గుంత కొట్టుకొని చక్కగా ఈ యొక్క రంధ్రాన్ని ఉన్నటువంటి రంధ్రాన్ని చక్కగా ఆ యొక్క చొమ్ముకు అమర్చేటట్లు కరెక్ట్గా గొంతులో పెట్టి బంక మట్టిని చుట్టూ సీలులాగా ఒక మూడు ఇంచీల నుంచి నాలుగు ఇంచీలు మందంతో బంక మట్టిని బాగా మెత్తగా దంచి తేమతో చేసి బాగా అమర్చి అమర్చేస్తానంటే అమర్చినటువంటి ఈ యొక్క చొమ్ములేకి ఆ తర్వాత ఆవు పిడకలు పేడ పిడకలను తెచ్చుకొని చుట్టూ ఈ యొక్క గ్యాప్ లేకి అమర్చేయాలి గ్యాప్ లేకుండా అమర్చుకొని వీలవుతే చింత పేళ్ళు అంటే పైన బెరళ్ళు రాలిపోతూ ఉంటాయి చెట్లకు అవి కూడా కొంతవరకు తీసుకుని ఎక్కువ సెగ రావడం కోసము అమర్చి దాట్లేకి పైకి ఏదైనా ఒక రేకు రేకు లేనటువంటి వాళ్ళు పైన కట్టెలు పేర్చి పైన పై భాగంలో ఈ మంట పెట్టి మంట పెట్టేయాల మంట అంటుకున్న తర్వాత దీన్ని తగలబెట్టిన తర్వాత ఒక కొద్దిగా అగ్గి పడతా ఉండే సమయంలో పైన రేకును మూయడము లేక కట్టె పచ్చి కట్టిగా ఉండేటి పైన పేర్చి దానిపైన ఈ యొక్క మన్నిను మెత్తగా పిసుక్కొని సూల అంటే మనం ఇటుక బట్టికి ఎట్లా పేర్ చేసి పైన పూసేస్తామో మట్టిని ఆ విధంగా పూసేయాల లోపల ఉన్నటువంటి ఆవిది బయట రాకూడదు సెగ కూడా పైకి రాకూడదు అగ్గి కనపడకుండా పూడ్చేసి పూర్తిగా ఒక నైట్ అంతా లేదు ఒక ఒకరోజు పూర్తిగా ఉంచిన తర్వాత చక్కగా అక్కడికి వెళ్ళి ఆ యొక్క సీలును ఓపెన్ చేసి ఆ తర్వాత ఆ కుండను పక్కకు తీసి పెట్టిన తర్వాత చుంబులేకి ఈ చిప్ప తైలం దిగుంటుంది ఈ చిప్ప తైలంలోకి మనకు ఆరతి కరిపోరం మనకు ముద్ద కరిపోరం అంటారు చూడండి ఇటువంటి కరుపురాన్ని చక్కగా పది నుంచి పదిహేను గ్రాములు దీట్లోకి కలుపుకోండి చక్కగా కలిపి ఈ యొక్క తైలాన్ని ఇసుపు అనే రోగానికి రాంబాణములాగా పనిచేస్తుంది అంటే ఏంటి అనేక చర్మ వ్యాధుల్లో ఇది ఒక వ్యాధి ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు పాదాల నుంచి ప్రారంభమయ్యి ఈ పాదానికైతే ఎక్కడ ఉంటుందో మరొక పాదానికి కూడా అదే జాగాలు ఈ యొక్క చర్మ వ్యాధి సంభవిస్తుంది ఇది చిన్నగా ఏర్పడి విపరీతమైన దురదతో గీరుకుంటూ వస్తే సన్నగా నీసులాగా నీరులాగా వచ్చి కాలు మా వరకు మాత్రమే శరీరంలో మరి ఎక్కడా ఉండదు ఆ చర్మవ్యాధి అటువంటి వాళ్ళకు మాత్రమే ఈ చిప్ప తైలం పనిచేస్తుంది ఇలా ఏర్పడినప్పుడు ఆ యొక్క ఈ యొక్క తైలాన్ని దానిపైన అప్లై చేస్తే శాశ్వతంగా ఎంతో కాలం నుంచి బాధపడుతుంటే వాళ్ళకు చాలా చక్కగా ఈ తైలం పనిచేస్తుంది కాబట్టి మీకు మీరుగానే తయారు చేసుకోండి చక్కగా దీన్ని ఆచరించినప్పుడు మా పూర్వీకులు ఎంతోమందికి ఇచ్చి అనుభవాన్ని మాకు తెలియజేశారు మేము కూడా ఎంతోమందికి ఇచ్చినటువంటి ఈ అనుభవాన్ని మాత్రమే మీకు తెలియజేస్తున్నాను దీన్ని చక్కగా ఆచరించి మీ ఆరోగ్యాన్ని పూర్తిగా మీరే కాపాడుకుంటారని కోరుకుంటూ మా యొక్క ఛానలు ఆరోగ్యమే మహాభాగ్యం కనుక ఆరోగ్య ఛానల్ అని ప్రారంభించాను దీంట్లో అనేక వీడియోలు కూడా నేను చేసి పెట్టాను కేవలం మా అనుభవాన్ని దీన్ని యూట్యూబ్ ఛానల్లో ఆరోగ్య ఛానల్ అని కొడితే ఓపెన్ అవుతుంది చక్కగా ఈ వీడియోలు కూడా అందరూ వీక్షించి మీకు ఇష్టమైనట్లయితే సబ్స్క్రైబ్ అయినట్లయితే మరిన్ని వీడియోలు మీకోసం నేను తెలియచేస్తూ ఉంటాను కనుక మీరు ఈ యొక్క దీన్ని ఆరోగ్యవంతులే కావాలని కోరుకుంటూ సర్వజనాలకు ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని తిప్పలు పడినా బాగా కాన కానటువంటి వాళ్ళకు చక్కగా మేము ఈ యొక్క అనుభవాలను మాత్రమే తెలియజేస్తున్నాను మళ్ళీ ఒకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనం సుఖనోభవంతు నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి